हैदराबाद संचलनं सृष्टिंचिन युवती अप्सर केसुलो अन्नी कोणाल्लो दर्याप्तु चेस्तुन्नट्लु शंशाबाद इंस्पेक्टर श्रीनिवास तेलिपारु। निंदितुडु वेंकट साई कृष्ण अप्सरनु शंशाबाद हत्य चेसि मृतदेहान्नि सरूर नगर सेप्टिक ट्यांक् पडेसिनट्लु विचारणलो गुर्तिंचिनट्लु चेप्पारु। ई केसुकु संबंधिंचि मरिंत समाचारं सीए श्रीनिवास तो मा प्रतिनिधि श्रीनिवास मुखामुखि। చలనం సృష్టించిన యువతి అప్సర దారుణ హత్య కేసులో ప్రస్తుతం శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్, ఈ ఘటనకు సంబంధించి హత్య ఎలా జరిగింది? ఇది మాకు 5వ తారీఖు పొద్దున ఇతను ఈ సాయి కిషోర్ అనే అతను వాళ్ళ అమ్మ అప్సర వాళ్ళ అమ్మగారితో వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మేము వీళ్ళిద్దరు ఇక్కడ సరూనగర్లో నివాసం ఉంటారు, అతను పూజారిగా పనిచేస్తాడు, వాళ్ళు కూడా పౌరోహిత్యంలో ఉన్నారు అని చెప్పి చెప్పారు. చెప్పుకుంటే ఇట్లా మా అమ్మాయిని ఇతను వాళ్ళ స్నేహితులందరూ భద్రాచలం పోతున్నారు అని అంటే మా శంషాబాద్లో దించమని చెప్పిందట అమ్మాయి. చెప్తే ఇతను తీసుకొని వచ్చి శంషాబాద్ బస్టాండ్ దగ్గర డ్రాప్ చేసినాను. డ్రాప్ చేసిన కానించి కూడా 2 రోజులు అవుతుంది, అమ్మాయి మాకు కనపడతలేదు, ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, సెల్ ఫోన్ రింగ్ అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ భానుమతి ఏంటంటే తన పరిశోధనలో భాగంగా అతను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా రీకన్స్ట్రక్షన్లో వెనక్కి వెళ్ళి చెక్ చేస్తున్న క్రమంలో అతను చెప్పేవన్నీ కూడా నమ్మశక్యంగా లేవు, అన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించుకొని అతను మా టీము డిఏ అందరం కలిసి కొద్దిగా దాని మీద గట్టిగా విచారణ చేస్తే ఏం తెలిసిందనంటే అతను చెప్పేదంతా కూడా నమ్మ అబద్ధంగా ఉన్నదని చెప్తాను. సో అతను ఇవాళ మళ్ళీ పొద్దున అతన్ని అదుపులోకి తీసుకొని ఈ మా దగ్గర ఉన్న ఆధారాలు అన్నింటిని అతని ముందర ప్రవేశపెట్టి ఏంటిదని ఎందుకన్నా అని చెప్పి అడుగుతాను. అతను ఒప్పుకోవడం జరిగింది. ఇట్లా నేను అమ్మాయి యొక్క వేధింపులు భరించలేక ఆ అమ్మాయిని ఆ రోజు 3వ తారీఖు 4వ తారీఖు తీసుకెళ్లి నేను ఆమెను హత్య చేసి తీసుకెళ్లి బాడీని ఇక్కడ సరూనగర్లో ఉన్నటువంటి ఈ రిజిస్టర్ ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి సంపులా పడేసినాను ఈ రకంగానని చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో ఈరోజు అందరం కూడా మా టీం అంతా కూడా వచ్చేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ బాడీని ఎక్స్హ్యూమేషన్ చేసి బాడీని రికవర్ చేసి పోస్ట్మార్టం పంపించడం జరిగింది. సాయి కృష్ణకి అప్సర్కి పరిచయం ఎలా ఏర్పడింది? అదేవిధంగా వీళ్ళు బంధువులు అని కూడా చెప్తున్నారు. మాకు తెలిసినంత విచారణలో బంధువులు కారని చెప్పి తెలిసింది. కేవలం ఏంటంటే పూజలకు టెంపుల్లకు పోయినప్పుడు ఈ కుటుంబం అతని పరిచయమైనదని చెప్పి తెలిసింది. ఇతనే ఒక్కడే హత్యలో ఉన్నాడా, ఇంకెవరైనా సహకరించారా? ప్రాథమిక అంచనాల ప్రకారం, ప్రాథమిక విచారణ ప్రకారం ఇంతవరకు ఇతను ఒక్కడే ఇన్వాల్వ్ అయినాడు. ఇంకా విచారణ జరిగేది ఉన్నది చెప్పి వేరే వాళ్ళు ఉన్నట్టు తెలియజేయడం జరుగుతుంది. అయితే నిందితుణ్ణి లోతుగా విచారించిన తర్వాత మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ అమర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.